ಕವಿಕೋಕಿಲ, ಪದ್ಮಭೂಷಣ್, ಕಲಾಪ್ರಪೂರ್ಣ, ನವಯುಗ ಕವಿಚಕ್ರವರ್ತಿ, ಮಧುರ ಶ್ರೀನಾಥ ವಂತಿ ಬಿರುದಮ್ಮಲು ಕಲ ಮಹಾಕವಿ ಕೊರ್ರಂ ಜಾಸುವಾ ಜಯಂತಿ September 28th. 7వ తరగతి తెలుగు వాచకములో వారు రచించిన శిల్పి అనే ఖండకావ్యము పాఠ్యాంశంగా ఉన్నది. తనదైన శైలిలో జాషువా శిల్పకారుని ప్రతిభను మనోజ్ఞముగా ఈ ఖండకావ్యంలో వర్ణిస్తారు. ఏతమిగురొత్తనొక నల్ల రాతి ఎందు మలసినాడవు బైద సింహముల తలలు వసుదగన్ పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతులు సూసెదవు నీవు. సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడి ఎన్నెన్ను దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగి నీ నాడు పసుపు కుంకాల పూజ. సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగి నీ నాడు పసుపు కుంకాల పూజ. కవి కలంబున గల అలంకార రచన కలదు కలదోయి శిల్పిని యులిముఖమున కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వలలు లేరీతి గుచ్చినావు. కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వలలు లేరీతి గుచ్చినావు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు సూపరుల చేత. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు సూపరుల చేత. కవనమున చిత్రములు కూచు కవికి నీకు తారతమ్యము లేద బద్ధంపు కాదు. కవనమున చిత్రములు కూచు కవికి నీకు తారతమ్యము లేద బద్ధంపు కాదు. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి యులిని సోకించి బయటకు పిలిచినావు. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి యులిని సోకించి బయటకు పిలిచినావు. వెలికి రానేచ్చి నీ పేరు నిలుపకున్నే శాస్త్రుడవోయి నీవు నిశ్చయముగాను. తల ఎత్తిన్ గదా నీదు చాతురీ అజంత గర్హర శ్రేణి కేవల పాషాణములందు జీవకల నిల్పంజాలు నీ సుత్తెలో మొలసున్ మానవ గ్రహంబులు మహాపుణ్యుండవయ్యా. హరిత్తులు నీ బొమ్మల చింత ముగ్ధగతి నుందున్ శిల్ప కంఠీరవా. నునుపుల్దీర్చి మదంబు చింది పద నేన్గున్ గున్నలంచెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చిన కీర్తిటాకృతిన్ తెలుగుదేశము నిను వంటి పనివాణిని చూసి ఉప్పుంగుచుండును. నీలేమిని దలంచి కంతటడి పెట్టున్ శిల్ప విద్యానిది. నీలేమిని దలంచి కంతటడి పెట్టున్ శిల్ప విద్యానిది. తెలిరాతిన్ జలువార నచ్చర పడితిందిద్ది ఆ సోగ కన్నుల పద్జన్ నిన్ను నీవు దిద్దుకొని సంతోషించుసున్నాడవా. బలిరే శిల్ప జగంబులోన జరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటివచ్చును. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్. బలిరే శిల్ప జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటివచ్చును. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్.